ప్రభుత్వాల చర్యలు ఫలించట్లేదు, అధికారుల దాడులు ఫలితం ఇవ్వట్లేదు. గంజాయి ముఠాలు ఏజెన్సీలో రైతులను ముంచేస్తున్నాయి, డబ్బు ఆశ చూపి గంజాయి పంటను సాగు చేయిస్తున్నాయి. తెలిసి తెలియక ఈ ఉచ్చులో చిక్కుకుంటున్న రైతులు జైలు పాలవుతున్నారు. పైకి కనిపించేది వేరు, లోపల సాగుతున్నది వేరు. ఏజెన్సీల్లో అంతర పంటగా గంజాయి, రైతుల్ని మభ్యపెడుతున్న ముఠాలు. తెలంగాణ నుంచి మూడు రాష్ట్రాలకు గంజాయి. ఆదిలాబాద్ జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారు. పత్తి, బంతిపూల పంటల మధ్యలో గంజాయిని పండిస్తున్నారు. బంతిపూల ఆకులు, గంజాయి ఆకులు ఒకేలా కనిపిస్తాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఆ రెండు మొక్కల్ని పక్కపక్కనే సాగు చేస్తున్నారు. తాజాగా మంకాపూర్ గ్రామంలో సాగు చేస్తున్న గంజాయి తోటపై ఎక్సైజ్ అధికారులు పోలీసులు దాడులు చేశారు. 2500 గంజాయి మొక్కల్ని తగులు పెట్టారు. వీటిని పండిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో గంజాయికి డిమాండ్ ఎక్కువ. ఆ రాష్ట్రానికి సరిహద్దును ఉండటంతో ఆదిలాబాద్ జిల్లాలో గంజాయిని విచ్చలవిడిగా పండిస్తున్నారు. ఇక్కడ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకకు రవాణా చేస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా బస్సులు, రైళ్లలో తరలించేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో గంజాయి కేజీ 15,000 నుంచి 20,000 రూపాయలు పలుకుతోంది. ఫలితంగా గంజాయి స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. గతేడాది జిల్లాలో 20 లక్షల రూపాయల విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు 15 మందిపై కేసులు నమోదు చేశారు. ఇంత చేసిన అక్రమార్కులు వెనక్కి తగ్గట్లేదు. గంజాయి సాగు, స్మగ్లింగ్ చేయిస్తూ రైతుల్ని నేరాల్లో ఇరికిస్తున్నారు. మార్మూల గ్రామాలు, మహారాష్ట్ర బార్డర్లో ఉన్న మార్మూల గ్రామాలైన మాన్కాపూర్, భూతాయికే విలేజ్లలో అక్రమంగా ఫారెస్ట్ భూములు, పట్టా భూములలో గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ బజారత్న పోలీస్ వాళ్ళు మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా మేము దాడులు నిర్వహించడం జరిగింది. ఇటీవల గుడుంబ, కల్తీ కల్లు వంటి వాటిపై దృష్టి సారించిన ఎక్సైజ్ శాఖ గంజాయి పైన ఉక్కుపాదం మోపుతోంది. తరచుగా దాడులు చేస్తూ అక్రమార్కుల పని పడుతోంది. రైతు సంక్షేమంపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారిస్తే రైతుల జీవితాలు మెరుగవుతాయి. అప్పుడు ఇలాంటి పంటల సాగుకు దూరంగా ఉండే అవకాశం ఉంది.